83లో రంగులు వేసేవాడికి నీకెందుకురా పార్టీ అనేసిన ఎన్టీ రామారావును ఏకతాళిగా ఏహభావంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడే ఆయన గెలవగానే ఆయన ఇంటి ముందు పోయి పడిగాపులు కాసి ఎట్లాసారి బతినాడుకొని అల్లుడు కాబట్టి క్షమించేసి తీసుకున్న మహానుభావుడు ఎన్టీ రామారావు. అటువంటి మహానుభావుణ్ణి ఎన్నుపోటు పొడిచి అతి దారుణముగా అతని సావుకు కారణమయ్యి ఆయన చనిపోయిన దాకా ఎంటాడినాడు. ఆయన చనిపోవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు A1 A2 యనమల రామకృష్ణుడు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. రామారావు ఎన్నుపోటు పొడిచి పదవి లాక్కొని ఎలా దించేశాడో, ఇంకా కొద్ది గొప్ప ప్రాణం ఉంటే అసెంబ్లీకి వస్తే ఎన్టీ రామారావు యనమల రామకృష్ణుడు అనే ఒక నీచమైన వ్యక్తి ఆయన ద్వారా స్పీకర్గా ఎన్నుకోబడి ఆయన ద్వారా ఎమ్మెల్యే అయిపోయి ఆయన్ని అసెంబ్లీలో మాట్లాడకుండా ఎలా అంటే ఇలాంటి యనమల రామకృష్ణుడు గారి నుంచి మొదలుపెట్టి కొడాల శివప్రసాద్ గారి నుంచి మొదలుపెట్టి నిన్న మూడు రాజధానుల్లో ఈ షరీఫ్ చేసిన దాకా మొత్తము స్పీకర్ పదవికే అపకీర్తి తెచ్చిన ఘనులు వాళ్ళు ముగ్గురు. వాళ్ళనంతా నడిపించిన చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు చనిపోవడానికి మెయిన్ కారణం యనమల రామకృష్ణుడు, చంద్రబాబు నాయుడు. 1995 ఎన్టీ రామారావు బయటికి నెట్టేసిన తర్వాత 96లో ఆయన చనిపోవడానికి కారణము మెయిన్ వీళ్ళే. జనవరి నెలలో వాళ్ళందరూ కూడా సింహగర్జన పెట్టాలని ఎన్టీ రామారావు, దేవినేని నెహ్రూ, పరిటాల రవి, ఆయనకు సంబంధించిన జనాలు వీళ్ళందరూ కూడా వచ్చే నెలలో జనవరి నెలలో సింహగర్జన పెట్టాలి విజయవాడలని జనవరి 12 1996లో డిసైడ్ చేసుకున్నారు. డిసైడ్ చేసుకోగానే సంక్రాంతి వెళ్ళిపోగానే డేట్ కూడా ఇద్దామని డిసైడ్ చేసుకున్నాడు. 96లో డిసైడ్ చేసుకుంటే ఎన్టీ రామారావు అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పేరున బ్యాంక్ అకౌంట్ ఉంది కాబట్టి ఆయన బ్యాంకులో డ్రా చేస్తానికి ఒక 70 లక్షలు డ్రా చేస్తానికి ఏరే అతనికి బ్యాంకు డబ్బులు ఇచ్చే ఏరే అతనికి చెక్ ఇచ్చేసి బ్యాంకుకు పంపిస్తే ఆ బ్యాంకు వాళ్ళు ఆ బ్యాంక్ మేనేజర్కి ఎన్టీ రామారావు దగ్గర అధ్యక్ష పదవి లాక్కొని ముఖ్యమంత్రి లాక్కొని చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి ఇలా మీ మామగారు చెక్కు పంపించాడు 70 లక్షలకి ఇవ్వమంటే ఆయన ఎవడు అడుగుతానికి నేనే అధ్యక్షుడినే పార్టీ నాదే నేనే ముఖ్యమంత్రిని ఎన్టీ రామారావుకి ఇస్తానికి వెళ్ళేదని 1996 జనవరి 17 రోజు చెప్పారు. ఇది అబద్ధమని చంద్రబాబు నాయుడు కానీ వాడు బాబు ఉండే దమ్మున్న నాయకుడు ఎవడని వచ్చి ఇది అబద్ధమని చెప్పగలిగితే నేను రుజువులతో సహా చూపిస్తాను. ఆ రోజు ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారికి చెక్కులు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా వెనక్కి వచ్చాడో అతను వచ్చిన తర్వాత అదే రోజు 3 గంటలకేమో గుర్తు పోయింది, పార్టీ అధ్యక్ష పదవి పోయిందని కోర్టు కూడా తీర్పిచ్చారు. సింబల్ పోయింది, సైకిల్ గుర్తు కూడా చంద్రబాబు నాయుడికే వచ్చిందని చెప్పేసి అదే రోజు వచ్చింది. ఈ రెండు బ్యాంకు దోపిడీ వల్ల ఇది గుర్తు పోయినందువల్ల ఎన్టీ రామారావు ఆవేశపడి 17 రోజు నైటు అంటే తెల్లవారితే 18 జనవరికి ఆ రోజు చనిపోయాడు. దీని అంతటికి కారణం చంద్రబాబు నాయుడు, ఆయనకు సపోర్ట్ చేసిన నాయకులు ఒక్కొక్కడు ఎవడుండంటే జిల్లాకు ఒక నాయకుడు ఉండు. ఎట్లంటే తెలంగాణలో నాకు ఎక్కువ తెలిసిన వాళ్ళు మాధవరెడ్డి, ఇంద్రారెడ్డి, ఆంధ్రాలో కొడాలి శివప్రసాద్, ఎర్రమనాయుడు, లోక్సభ స్పీకర్గా పనిచేసిన బాలయోగి, తర్వాత వీళ్ళందరూ మన ఆయన లాల్ జాన్ బాషా, వీళ్ళందరూ కూడా ఎన్టీ రామారావుకి దింపి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేస్తానికి ప్రధాన కారకులు. కానీ భగవంతుడని దేవుడనే వాడు ఉన్నాడని నమ్ముకున్న ఎన్టీ రామారావుకి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళందరూ కూడా ఎవరు ఇక్కడ మాధవరెడ్డి కానీ, ఇంద్రారెడ్డి కానీ, మన లాల్ జాన్ బాషా కానీ, బాలయోగి కానీ, ఎర్రమనాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పోయారో అందరికీ తెలుసు. ఎర్రమనాయుడు అనే వ్యక్తికి ఎన్టీ రామారావు చేసిన పాపానికి యాక్సిడెంట్లో పోతూ జగన్మోహన్ రెడ్డికి చేసిన పాపానికి ఆ అంబులెన్స్లు వస్తే అంబులెన్స్లో ఆక్సిజన్ లేకుండా భగవంతుడు చేశాడు. ఆక్సిజన్ ఉంటే ఆ రోజు బతికేవాడంట. కానీ ఆ ఎర్రమనాయుడు అనే వ్యక్తి ఎన్టీ రామారావుకి చేసిన పాపానికి
జగన్ మోహన్ రెడ్డికి చేసిన పాపానికి అలా అనుభవించి పోయారు. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.